రాజకీయ రంగంలో ఎప్పుడు ఎలాంటి మార్పులు సంభవిస్తాయో ఏ ఒక్కరూ చెప్పలేరు. తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నేతలు ఇతర పార్టీలో జాయిన్ అవుతుంటారు. అలాగే అప్పటి వరకు ఎంతో నమ్మకంగా ఉన్న కొందరు నాయకులు ఒక్కసారిగా షాక్ ఇస్తూ పార్టీ ఫిరాయిస్తుంటారనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన నేత ఒకరు సీఎం చంద్రబాబు నాయుడుకు గట్టి షాక్ ఇస్తూ వేరే పార్టీలోకి అడుగు పెట్టాలని చూస్తున్నారంటూ వార్తలు తెగ హడావిడి చేస్తున్నాయి. ఇంతకీ ఏ పార్టీలో చేరనున్నాడు, అందుకు గల కారణం ఏంటి, అసలు ఎవరా నేత అనే కోణాల్లో ఆలోచన జరుపుతున్నారా? అది కూడా చెప్తాను, వినండి. తెలుగు రాష్ట్రాల విభజన జరిగిన తరువాత రాయపాటి కుటుంబం 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. ఆ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఇక ఆయన సోదరుడు రాయపాటి శ్రీనివాస్ కూడా అన్న అడుగు జాడల్లో నడుస్తూ వచ్చారు. ఒకసారి ఎమ్మెల్సీగా, గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు ఆయన. ఇక ఈ ఎన్నికల్లో కూడా రాయపాటి సాంబశివరావు టీడీపీ తరపున నరసారావుపేట ఎంపీగా మరోసారి పోటీ చేశారు. అయితే ఎన్నికల ఫలితాలకు కేవలం 13 రోజులు గడువు ఉన్న నేపథ్యంలో రాయపాటి శ్రీనివాస్ తనయుడు, రాయపాటి మోహన్ సాయి కృష్ణ టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏపీకి అమర సంజీవని అయిన ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే కాంగ్రెస్ పార్టీలు తీరని అన్యాయం చేశారని ఆయన మండిపడ్డారు. ఇటీవలే నిర్వహించిన సభలో రాయపాటి మోహన్ సాయి కృష్ణ మాట్లాడుతూ టీడీపీని A1, కాంగ్రెస్ ను A2 ముద్దాయిలుగా చేర్చాలని, అలాగే బీజేపీ A3, జనసేన పార్టీని A4 ముద్దాయిలుగా చేర్చాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పల్లెత్తి మాట కూడా అనలేదు ఆయన. కానీ తాను ఈ విషయంలో ఏ పార్టీతో సంబంధం లేకుండా మాట్లాడానని చెప్పుకొచ్చారు మోహన్ సాయి కృష్ణ. వాస్తవానికి గుంటూరు రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్న రాయపాటి కుటుంబానికి ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు టికెట్ విషయంలో సస్పెన్స్ పెట్టడంతో కుటుంబం అంతా చంద్రబాబు నాయుడుపై గురువుగా ఉన్నారన్న ప్రచారం నడిచింది. ఇక ఎన్నికల ఫలితాలు విడుదల నేపథ్యంలో మోహన్ సాయి కృష్ణ తెలుగుదేశం పార్టీపై చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ తరుణంలోనే రాయపాటి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆలోచన చేస్తుందంటూ సమాచారం. అది మాత్రమే కాదు, వైసీపీలో చేరికపై రాయపాటి శ్రీనివాస్ కుటుంబం ఆ పార్టీ నేతలతో మంతనాలు జరుపుతుందని ఊహాగానాలు వినబడుతున్నాయి. చూడాలి మరి రాయపాటి ఫ్యామిలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెడుతుందో లేదా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతుందో. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియపరచండి. అలాగే ఇటువంటి సరికొత్త రాజకీయ సమాచారాలను ఎప్పటికప్పుడు మీకందించే మా ఎస్క్యూబ్ హంగమ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.